మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నిరుపేద కుటుంబాలు కూడా స్వయం ఉపాధి కోసం వాళ్ళకి ఏకంగా తోపుడు బండ్లు కూడా ఈ రోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ అందజేస్తం జరిగింది. మనం చూసాం గతంలో అన్న క్యాంటీన్ ఇక్కడ సెంటర్ లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే అధికారులు పోలీసులు ఏకంగా ఎమ్మెల్యే గారి హై హ్యాండెడ్నెస్ మనందరం చూసాం. అంటే పేదవాళ్ళకి వాళ్ళు భోజనం పెట్టారు, పెట్టేవాడిని పెట్టనికున్న ప్రయత్నించారు. ఆ రోజు మా నాయకులందరూ పోరాడారు కనుకనే ఆ రోజు దాదాపు 20 మందిని ఈడ్చి పోలీస్ స్టేషన్ కూడా మా నాయకులను తీసుకెళ్తాం జరిగింది. ఆ పోరాటం వల్లనే ఈ రోజు ఇక్కడ అన్న క్యాంటీన్ కూడా మేము కొనసాగిస్తున్నాం. ఇంకో పక్కన మనం చూస్తే ఇక్కడ మంగళగిరిలో ఉన్న మహిళలందరూ స్వయం ఉపాధి వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే కోసమే స్త్రీ శక్తి అనే కార్యక్రమం పేరున ఇక్కడున్న మహిళలకి టైలరింగ్ అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సు కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఒక కేవలం ఒక కోర్సు ఏర్పాటు చేసి ఏదో మా చేతులు దులుపుకుంటాం కాదు, వాళ్ళకి మార్కెట్ లింకేజ్ చేస్తాం, అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకునే దిశగా మేము ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తాం. ఇంతేకాకుండా మంగళగిరి అంటే చేనేతలు, చేనేతలు అంటే మంగళగిరి. అందుకే వాళ్ళు తయారు చేసే వస్త్రాలు టాటా అన్న సంస్థతో మనం టైప్ చేసుకుని భారతదేశంలోనే కాదు మంగళగిరి చీరలు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లని లక్ష్యంతో ఈరోజు కూడా మేము ఇక్కడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం జరుగుతుంది. ఇక్కడ మంగళగిరిలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు కూడా ఆన్లైన్ కోర్సులు ఏర్పాటు చేసి అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ అనుకూలంగా ఉంటే వాళ్ళని ఫిజికల్ ట్రైనింగ్ కూడా చేసి జాబ్ ప్లేస్మెంట్ కూడా తీసుకెళ్లే లక్ష్యంలో ఈరోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు ఏకంగా నిరుపేదలకి ఉచితంగా వైద్య సేవ చేయాలనే లక్ష్యంతో మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూడా మంగళగిరిలో పనిచేస్తుంది. మనందరూ తెలుసు ఒక మధ్యతరగతి కుటుంబం కానీ నిరుపేద కుటుంబంలో ఒక్కసారి ఈ ఒక్కరు ఆ కుటుంబంలో ఏ ఒక్కరికైనా ఆరోగ్యంలో ఇబ్బంది కలిగితే అంటే హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, డెంగీ కానివ్వండి, ఇట్లా ఏ ఒక్క జబ్బు వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ కుటుంబం కూడా శాశ్వతంగా పేదరికంలో కూరుకుపోతుంది. ఎందుకంటే డాక్టర్ కన్సల్టేషన్ అని కానీ మందులకు అయ్యే ఖర్చు కానీ ఇవన్నీ చూస్తే మన చేతికి రాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. అందుకే వాళ్ళందరికీ ఆదుకోవాలనే లక్ష్యంతోనే అటు దుగ్గిరాల మండలంలో ఒక ఏకంగా ఆరోగ్య రథం ఏర్పాటు చేశాం. అది అన్ని గ్రామాలు తిరగాలని లక్ష్యం పెట్టుకున్నాం. మంగళగిరి టౌన్ రూరల్కి వచ్చేగల ఏకంగా మనం ఆరోగ్య కేంద్రం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఈ నెలలోనే తాడేపల్లి టౌన్ రూరల్ కూడా తాడేపల్లి టౌన్లో కూడా ఒక ఆరోగ్యం కేంద్రం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మంగళగిరి తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తాం. నిజంగా ఈరోజు చాలా గర్వంగా నేను చెప్పుకెళ్తాను, ఎందుకంటే ఆరోగ్య రథం ప్రారంభించిన వెంటనే దాదాపు 300 మందికి ఉచితంగా వైద్యం తెలుగుదేశం పార్టీ అందజేసింది. ఇది ఒక చాలా పవిత్రమైన కార్యక్రమం. నా ఆలోచన ఏదో ముందలిచ్చేసాము లేదంటే కన్సల్టేషన్ అయిపోయింది మన బాధ్యత అయిపోయిందనే లక్ష్యంతో మేము పనిచేయట్లేదు. మంగళగిరి ప్రజలు హెల్త్ ప్రొఫైల్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే దుగ్గిరాల్లో చూస్తే ఆస్తమా ఎక్కువ కనపడుతుంది, పిల్లల్లో కూడా ఆస్తమా వస్తుంది. సో ఆ డేటా అంతా కలెక్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చించి అది ఎందుకు వస్తుంది, దాని కారణం ఏంటి, అది రాకుండా ఎట్ట చేయాలి, సో మొత్తం హెల్త్ ప్రొఫైల్ మంగళగిరి ప్రజల హెల్త్ ప్రొఫైల్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే లక్ష్యంతో ఇక్కడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. నిజంగా నేను చాలా గర్వంగా చెప్పుకెళ్తాను, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఇట చేయదు, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ చేస్తుంది, ప్రజలకి సేవ చేస్తాం. నిజంగానే మా అదృష్టంగా మేము భావించి ఈ పవిత్రమైన కార్యక్రమాలు ఈరోజు మంగళగిరిలో మేము చేపడుతున్నాం. ముందు ముందు ఈ కార్యక్రమాలు ఇంకా బలోపేతం చేస్తాం. రేపు ఎటుగా అధికారంలో తెలుగుదేశం పార్టీ వస్తాం అనివార్యం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సక్సెస్ అయిన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి ఈ పైలట్ ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున మిగతా 174 నియోజకవర్గాలు ఉన్న ప్రజలకి తీసుకెళ్లే లక్ష్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మీ అందరూ తెలుపుకోండి. ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను. వాటి వైపు కూడా చూడలేదు.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూనో 10th పాస్ డిగ్రీ ఫెయిల్ అనుకుంటా. ఆయన 10th పాస్ అయ్యాడని తెలుసు కానీ డిగ్రీ ఎక్కడ చదివాడు ఎవడు తెలియదు. సో ఆయన కొంచెం అవగాహన చాలా తక్కువ అండి మనిషికి. అసలు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఎట్ట తీసుకురావాలి, దాన్ని ఎట్లా ఒక పరిశ్రమ తీసుకురావాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 3 సంవత్సరాలు 4 నెలలుగా మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిశ్రమలు ఏంటో మీరు వైట్ పేపర్ పెట్టండి, బయట ఓపెన్ గా డిబేట్ చేద్దాం. కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఫాక్స్కాన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, టీసీఎల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, హెచ్సిఎల్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అదాని డేటా సెంటర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఏషియన్ పెయింట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, బర్జర్ పెయింట్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, అపోలో టైర్స్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పుకుంటా పోతే వాళ్ళ మాజీ మంత్రి వర్యులు అంటే ఇప్పుడు చనిపోయి ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసన మండలిలో వాళ్ళ మంత్రి గారే ఏకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 లక్షల ప్లస్ ఉద్యోగాలు వచ్చినాయి ప్రైవేట్ రంగంలోని, వాళ్ళే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు అనిల్ కొబ్బరికాయ కొడతాడే రిబన్ కటింగ్ చేస్తాడే అవన్నీ మేము తీసుకొచ్చిన పరిశ్రమలే, ఆయన క్రెడిట్లో వేసుకుంటున్నాడు, అది జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డావోస్కి వెళ్ళి ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు, గ్రీన్ కో అరబిందో అదాని, దానికి 10 కోట్లు 8 కోట్లు ప్రత్యేక విమానం కోసం అవసరం అండి. అది వాళ్ళ ముగ్గురిని ఇక్కడ భోజనం పెట్టి అమరావతి పిలిచి వాళ్ళు వస్తారు పెట్టుబడి పెట్టేదానికి, అంత దూరం వెళ్ళాల్సిన అవసరంలా. కానీ నేను అడుగుతున్నా ఒక్క ఐటీ పరిశ్రమ వచ్చిందా? నేను చెప్పాలి ఇప్పుడు ఏ పరిశ్రమలు వెళ్ళిపోయినావు? హెచ్ఏఎస్బిసి వెళ్ళిపోయింది, మనకి వోల్టాస్ ఈఎంసీ తిరుపతి నుంచి వెళ్ళిపోయింది, ఇట్లా అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఫాక్స్కాన్ కూడా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా పెట్టుబడులు పెట్టకూడదు, తమిళనాడులో పెట్టుబడులు పెట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కియా మోటార్స్ అనుబంధ అంటే ఆన్సిలరీ యూనిట్స్ రావాల్సిన దాంట్లో కూడా ఒకసారి చూస్తే వాళ్ళందరూ కూడా ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో వద్దు, మనం పక్క రాష్ట్రంలో పెట్టుకుందాం, ఐదర్ కర్ణాటక లేదంటే తమిళనాడుకి వెళ్దామని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు గత 3 సంవత్సరాలు 4 నెలలుగా చూస్తే అసలు ఆంధ్ర రాష్ట్రం ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి చర్చిద్దాం. మీ చేతకంతనం వల్లనే ఈరోజు దక్షిణ భారతదేశానికి ఏ పరిశ్రమ వచ్చినా ఆంధ్ర రాష్ట్ర వైపు చూడకుండా ఏకంగా తెలంగాణకు వెళ్తుంది. వేదంత చైర్మన్ అగర్వాల్ గారు మీడియా సమక్షంగా ఒక మాట చెప్పారు, ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీస్ మారుతున్నాయి, ఆ పాలసీ మారిన తర్వాత మాలాంటి పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆయన స్వయంగా చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఆంధ్ర రాష్ట్రం ఒక ఉదాహరణగా కోట్ చేస్తాం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం చేసిన తప్పు వల్ల స్విట్జర్లాండ్ లాంటి సంస్థలు ఈరోజు ఏకంగా ఎన్సీఎల్టీకి అంటే బ్యాంక్రప్సీకి వెళ్లే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఈ ప్రభుత్వం, ఆనాడు ఒప్పందాలన్నీ క్యాన్సిల్ చేశాడు కదా, మళ్ళీ ఇప్పుడే మారుతాడు, ఓడతాడండి ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని వస్తాడు? జగన్మోహన్ రెడ్డి మొహం చూసి వస్తాడా? మన ఒక అంటున్నాడు పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ సీఎంలు అడిగారంట నాకు వాటా ఎంత అని. సో ఎవడు పెట్టుబడి పెట్టాలనో నాకు వాటా ఎంత అంటే ముఖ్యమంత్రికి ఇవ్వాలా, ఆయన సతీమణికి ఇవ్వాలా, లేదంటే అక్కడ ఉన్న జీతగాడు సజ్జల రామకృష్ణ రెడ్డికి ఎంత ఇవ్వాలా? అదే కదా చర్చ. ఇప్పుడు ఇంకెవడొస్తాడు? గత 3 సంవత్సరాలు 4 నెలలు ఒక్క పరిశ్రమ రాలా? ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు రిబ్బన్ కటింగ్ చేసి భారీ పరిశ్రమ చూస్తే 860 కోట్లు పెట్టుబడి. అసలు అలాంటి పరిశ్రమ ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు టైం ఉండేది కాదు, అన్ని 100 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఇది 1000 కోట్లు పెట్టుబడి పెట్టే పరిశ్రమలు, 100 పైన పరిశ్రమలు మేము తీసుకొచ్చాం. ఇంకా 50 కోట్లు 100 కోట్లు పెట్టే పరిశ్రమలు అయితే వేల్లో తీసుకొచ్చాం మేము ఆంధ్ర రాష్ట్రానికి. అది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. ఇప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉంటున్నాడు ఆయన, ఎక్కడ తిరుగుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి వారానికి కనీసం 3 రోజులు 4 రోజులు ప్రజల్లో ఉండాలా? వారానికి ఒక రోజు బయటకు వస్తే మీరు వారానికి ఒక రోజు స్వామి బయటకు వచ్చేది అట్లా వస్తాడు, హెలికాప్టర్లు వెళ్తాడు, కారులోకి ఎక్కుతాడు, పరదాల మధ్యలో డాష్కి వెళ్తాడు, బూతులు మాడేస్తాడు, ఏం మాడతాడు ఎవరికి అర్థం అవ్వదు, మళ్ళీ బండి ఎక్కుతాడు, అదే పరదాలు కాన్వే వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. అంటే ముఖ్యమంత్రికి అర్థమైపోయింది బయటకు వెళ్తే ఇంక మనం ఫినిష్డ్ అని, పరదాలు తీస్తే ఎక్కడ టొమాటోలు ఎగురుతాయో, ఎక్కడ నుంచి ఇది మన కోడిగుడ్లు వస్తాయో అన్న భయంతో ఆయన ఉన్నాడు, అందుకే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు.
అంటే చెప్పే కదా జగన్మోహన్ రెడ్డి గారు కల్లో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు రారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయింది టైం అప్ ఇంటికి వెళ్ళే టైం వచ్చేసిందని అర్థమైపోయింది ఈ ప్రభుత్వం కూలిపోతుంది దాని డౌట్ లేదు ఉండదు ఎన్నికలు వస్తే గెలిచే ప్రసక్తే ఉండదు ఈ ప్రభుత్వం ఆయనకు అర్థమైపోయింది అందుకే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారు నిలబెడతారు ఆయన ఏం చేశాడో చెప్పలేకపోతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు నిలబెడతారు అలా ఉంది పరిస్థితి అన్నా 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వనందుకు ఆయనకి వేయాలా 170 నియోజకవర్గాల్లో అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తాను మొదటి వారంలో చెప్పిన వ్యక్తి ఇప్పటికీ రద్దు చేయలేదు అందుకే ఆయనకు ఓటేయాలా అమ్మ ఒడి ఎంతమంది ఉన్నా ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా వాళ్ళకి మేము ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చాడు ఆయన ఇచ్చాడు అలాంటిది ఇప్పుడు కుటుంబానికే ఒకరికి ఇస్తానని చెప్పి ప్రజలకి మోసం చేసిన వ్యక్తికి ఆయనకు 175 నియోజకవర్గాలు ఎందుకు గెలిపించాలా సంపూర్ణ మద్యపాన నిషేధం ఆంధ్ర రాష్ట్రం అమలు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా మాట తప్పి మడిమ తిప్పినందుకు 175 నియోజకవర్గాలను గెలిపించాలా ఇంకో పక్కన చూస్తే 40 సంవత్సరాల వయసు వచ్చిన గెలిపించాలా లేదంటే మొదటి 2 సంవత్సరాల్లోనే నేను పోలవరం పూర్తి చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చి ఇప్పుడు పోలవరం పూర్తి చేయలేక 41 మీటర్లకే నేను చేయగలుగుతాను ఇంకా నా వల్ల అవదు నా దగ్గర డబ్బులు లేదు నేను చేతగాను నేను ఒప్పుకున్నందుకు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటేయాల ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 500 హామీలు ఇచ్చాడని జగన్మోహన్ యాత్రలో ఆ ఇచ్చిన 500 హామీ నువ్వు తప్పావు కనుకనే 175 నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఓటేయాలా ఏమైనా ప్రత్యేక హోదా అప్పుడు మాట్లాడావు కదా మెడలు ఢిల్లీ మెడ వంచి నేను తెస్తానన్నావు కదా ఇప్పుడు నువ్వు వంచుతున్నావు నీ మెడ నువ్వు వంచుతున్నావు ఢిల్లీలు కంపడితే ఉచ్చబడుతుంది నీకు ఎందుకు ఎప్పుడరా ఈడీ ఎప్పుడే సీబీఐ ఎప్పుడే ఐటీ అనే భయంతో నువ్వు బతుకుతున్నావు నువ్వు ఇన్నిసార్లు వెళ్ళావు ఢిల్లీకి దాదాపు ఒక 10 వెళ్ళినట్టున్నాడు గత 3 4 నెలలుగా అసలు ప్రధానమంత్రిని మీరు ఏమడిగారో కనీసం ప్రధానమంత్రికి మీరు ఏం లేఖ రాశారో ప్రజల ముందలు పెట్టారా అంటే మీరు ఇచ్చిన హామీలన్నీ తప్పినందుకు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటేయాలని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఏకంగా ఇక్కడ చూస్తే మా మంగళగిరికి సంబంధించిన విషయం రాజధాని మారదు నేను ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి సిద్ధంగా లేను అందుకే ఎస్ నేను ఒప్పుకుంటున్నాను రాజధాని ఇక్కడనే ఉండాలి అని ఆనాడు ఓటేసిన జగన్మోహన్ రెడ్డి రాజధాని చేసినందుకు 175 నియోజకవర్గాల్లో ప్రజలు ఇంక ఓటేయాలని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు వైజాగ్లో భూములు కొట్టేసే ఇసుక దొబ్బే మద్యంలో డబ్బులు దొబ్బే వచ్చే వారం పెద్ద కుంభకోణం నేను బయటపెట్టబోతున్నా అంటే ప్రజల దగ్గర నుంచి ఒక దొంగ ఎట్లా దొంగతనం చేస్తాడు అదే దొంగ జైలుకి వెళ్ళిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మారడు అనే దానికి ఒక ఉదాహరణ నేను వచ్చేవారం ఒక కుంభకోణం బయట పెట్టబోతున్నా అంటే ఇవన్నిటి కోసమే జగన్మోహన్ రెడ్డికి 175 నియోజకవర్గాలు ప్రజలను గెలిపించాలని సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వం.